ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ఇదేం కర్మ మన రాష్ట్రానికి ఆందోళన కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు అనపర్తికి వెళ్లారు. జీవో నెంబర్ 1 అమల్లో ఉన్న నేపథ్యంలో పోలీసులు ఆయన పర్యటన అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జీవో నెంబర్ 1 అమల్లో ఉండడం గతంలో కందుకూరు గుంటూరులో చంద్రబాబు సభల్లో సంభవించిన తొక్కిసలాటలో 11 మంది దుర్మరణం పాలైన నేపథ్యంలో పోలీసులు సభకు అనుమతులు ఇవ్వలేదు. కాన్వాయ్ ముందుకు కదిలే పరిస్థితి లేకపోవడంతో చంద్రబాబు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. కాలినడకన అనపర్తికి బయలుదేరి వెళ్లారు. అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. విద్యార్థుల ఇంట్లో ఏంటి, జనరేటర్ ఉంటే దాన్ని కూడా ఆపారు అంటే ఏంటి అరాచకం? నాకు అర్థం కాల. పోగాలని ఆపరిస్తే ఆ సైకో ఎక్కడ పోతాడో ఏ జైలుకు పోతాడో నాకు తెలియదు, కానీ ఈ పోలీసులు కూడా గుర్తుపెట్టుకోవాలి. చట్ట వ్యతిరేక కార్యక్రమాలన్నీ సమీక్ష చేస్తా, శిక్ష ప్రకారం మిమ్మల్ని కూడా బొక్కలో పెడతా. జరుగుతుంది మాకు మేలు మేలు, ఇంటి
చేయకూడా.